సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్తున్నా, మా అన్న చిరంజీవి గారి జోలికి రాకు నువ్వు, అజాత శత్రువు ఆయన. ఆయన కాంగ్రెస్ లో ఉంటారో ఇంకో పార్టీకి ఇస్తారో వైసీపీకి మద్దతు ఇస్తారో, మీకు వైసీపీకి మద్దతు ఇచ్చిన రోజున నేను ఒక్క మాట మాట్లాడాలా గుర్తుపెట్టుకోండి, సొంత తమ్ముని నేను ఒక్క మాట మాట్లాడాలా. మూడు రాజధానీలు పాప మంచిదే అని ఆయన మీరు ఒప్పిస్తే ఆయన పాపం దానికి అనుకూలంగా మాట్లాడారు. ఆ రోజు నేను ఒక్క మాట మాట్లాడాలా, రక్తం పంచు పుట్టిన తమ్ముడు నేను, అంత అర్థం చేసుకున్న వ్యక్తిని. ఈ రోజున ఆయన కూటమికి మద్దతు ఇచ్చారు లేదా అది నేను ఇంకా చూడాల స్టేట్మెంట్, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ నా దృష్టికి వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మా అందరి ట్యాక్స్ రూపంలో డబ్బులు తింటూ, ఈ మధ్యన కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పింది మీరు పార్టీలకి మాట్లాడకూడదని. అందుకని చెప్తా ఉన్నా, చిరంజీవి గారి జోలికి కానీ రాష్ట్ర ప్రజల జోలికి కానీ బడుగు బలహీన వర్గాల జోలికి కానీ శట్టి బలిజల బీసీల ఆత్మగౌరవానికి కానీ కాపు సమాజం మీద కానీ దయచేసి పైకి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నేను మీ భవిష్యత్తు కోసం ఇది మాకు వదిలేసేది. నేను ఒక ఇంపాసిబుల్ టాస్క్ ని అలయన్స్ ని పట్టుకొచ్చాను, నేను కన్విన్స్ చేశాను, నేను తగ్గాను. నేను తగ్గి మిమ్మల్ని గెలిపించడానికి ఇంత బలం ఉండి నాకు 45 నుంచి 50 నియోజకవర్గాల్లో బలమైన ప్రథమ ప్రత్యర్థిగా ఉండి పోటీ చేయగలిగే స్థాయిలో ఉండి కూడా నేను తగ్గి మీ భవిష్యత్తు కోసం నిలబడి ఉన్నాను ఇక్కడ. నాకు నవ్వు వచ్చింది నిన్న, మీరు ఎవరన్నా వింటే నేనేమన్నా, ఎవరన్నా నన్ను వచ్చి చిరంజీవి గారు ఇట్లా అన్నారంటే శుభం మంచిది అన్నా. నేనేమన్నా శుభం మంచిది, ఇప్పుడు ఉన్న వాళ్లతో ఇంకొకరు ఆయన గారి ఇంకొకరు గారి జాయిన్ అయినా నష్టం లేదు, మాకు కావాల్సిన ఓ పిక్చర్ క్లారిటీ మరింత వస్తుంది, కన్ఫ్యూజన్ ఉండదు, మా వరకు మేము కాన్ఫిడెంట్ గా ఒకరం ఉన్నాము. అటువైపు ఇట్లాంటి రకరకాల ఆలోచనలు ఉండే వాళ్ళను ఫిగరేటివ్ గా నేను పోల్చిన, దుష్ట ఆలోచనలుండే వాళ్లతో వీళ్ళందరూ చేరుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి వాడితో. ఎందుకు ఆయన దుష్ట ఆలోచనలు, ఆయనకున్న కుట్ర బుద్ధి లేదా ఆయన గత చరిత్ర, వీటి గురించి నేను పోతే అది గంటల గంటలు పోతుంది, దానికి పోవట్లేదు, అందరికి తెలుసు. నేను ఇంతకుముందు అన్నదంట కూడా ఉంది, ఆయనకు అధికారం లేక రావడం తప్ప అది పవన్ కళ్యాణ్ బాధ్యత, చిరంజీవి బాధ్యత, మోడీ బాధ్యత, పురంధేశ్వరి బాధ్యత అని ఆయన అనుకుంటుంటాడు. ఇట్లా అనుకున్నట్టే అన్నాడు, ఆయన కూడా దాంట్లో చేరినాడు, మంచిది. వేరే మేము ప్రజలు మాతో ఉంటేనే మేము అధికారంలోకి రాగలం, కాబట్టి ప్రజలతో ఎట్లా ఉంచుకోవాలని మేము ఆలోచిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి దుర్మార్గపు ఆలోచనలో ఉండే వాళ్ళందరినీ పంచతంత్రంలో క్యారెక్టర్స్లో ఇవన్నీ ఉంటాయి, రకరకాల గుంటనక్కలు, తోడేళ్లు ఇవన్నీ, వీళ్ళందరూ గుంటనక్కలని నేను గుంటనక్కలు అన్నట్లా. స్వభావరీత్యా అలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర అంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు, వాళ్ళు కూడా ఆ స్వభావం ఉండే వాళ్ళతో చేరి వాళ్ళు కూడా ఆ రకంగానే అవుతున్నారు అనే ఉద్దేశంతో నేను అన్నా ఎవరిని అవమానించాలని అన్నా. ముందు అన్నది కరెక్టు, చిరంజీవి గారు ఆయన వ్యక్తిగా, ఇప్పుడు ఆయన వ్యక్తి మాత్రమే, మంచి సినిమా స్టారు, మధ్యలో రాజకీయాల్లో ఉన్నారు, ఇప్పుడు కాదని ఆయన కాయన డిక్లేర్ చేశారు. పెద్ద మనిషి, రాష్ట్రంలో అందరూ గౌరవించేవాడు అనుకుంటే ఆయన అభిప్రాయం మేరకు ఈసారి కూటమి రావాలని ఉంది. కూటమి అనగానే ఏమేమి వస్తాయి, ఇవన్నీ 1, 2, 3, 4 వస్తాయి. మరి ఆయన ఎవరిని కూర్చోబెట్టుకుని చెప్పారా పక్కనంటే, ఎత్తిపోయి దివాలా తీసి ఇదైపోయి బ్యాంకులు మోసం చేసిన వ్యక్తి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఇలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర చేసినప్పుడు ఏమనాలో ఆయనే చెప్పనండి, పవన్ కళ్యాణ్ గారినే ఆయనే చెప్పాలి దానికి ఎక్స్ప్లెనేషన్. అంతే తప్ప దానికి మీ మొహాలు అద్దంలో చూసుకోండి, మీరు ఎవరు చెప్పలేదు మేము అందగాలమని చెప్పినామా? ఆయన సినిమా స్టార్, సూపర్ స్టారే కాదని ఎవరున్నారు? అదే కదా ఆయన బతికించేది. ఈరోజు చంద్రబాబు నాయుడు డిపెండ్ అయ్యింది, అది కాకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి రానిచ్చేవాడా? లేదా ఆయన కావాల్సిన తీర్చి అంత ఆ డిమాండ్ తీర్చి ఆయన నెత్తిన పెట్టుకుని ఎందుకు ఊరేగుతున్నాడు చంద్రబాబు? ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు, మీరు రాజకీయాలకు నిజంగా రావాలనుకుంటే ఇది కాదు పద్ధతి. మీకంటే ఒక 2 ఏళ్ళు ముందు మొదలు పెట్టిండొచ్చు చంద్ర మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు, దిస్ ఈజ్ ద వే. మీకు బేస్ ఉంది, కోర్ ఉంది,
దాని మీద మీరు అప్పటి నుంచి మొదలుపెట్టి పార్టీ నిర్మించి ఉంటే బాగానే ఉండేది ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ అంటే ఏం కావాలి? రాష్ట్రంలో ప్రతి చోట దానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కావాలి, స్ట్రక్చర్ కావాలి, ఇవి పెట్టుకోవాలి. అవన్నీ పెడితే చంద్రబాబుకి ఎట్లా ఉపయోగపడతాడు? కాబట్టి చంద్రబాబు నాయుడుకి అది ఇష్టం లేదు. అందుకని ఆయన నువ్వు ఇంతవరకు ఉన్నామన్నాడు, ఆయన ఆగాడు. దాని గురించి అన్నాము, ఆయన ఉండేది చంద్రబాబు నాయుడు కోసం ఉన్నట్టు ఉంది అన్నాం, అందులో తప్పేముంది? సో ఇందులో ఎవరిని అవమానించడానికల్లా మన వ్యవహార శైలిని బట్టే అవతల వాళ్ళు ఎవరైనా కామెంట్స్ చేస్తారు. మేము నాలుగు చేరుతాం అంటే ఒక్క చేరుతామని మేమే అనట్లేదే. ఆయన మాటలను బట్టే వాటి మీద మా జరిగిన దీని గురించి రిపోర్టర్లు అడిగితే అన్న మా అంతటా మేము కూడా అనలేదు, మీరు అడిగితే చెప్పిన దానికి రిప్లై అది. దాని గురించి ఆయన రకరకాలుగా మాట్లాడుకుంటే ఆయన స్థాయి తగ్గించుకుంటున్నాడు, అంతకుమించి ఏముంది దాంట్లో? అతుకుల బొంత చేసుకుంది. అతుకుల బొంత కూడా గతంలో అతుకుల బొంతన్న ఏ అతుకుది దాని స్వభావం ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. తను పెట్టిన వాళ్ళ అభ్యర్థులతోనే వస్తే ఈరోజు ఢీ కొనాలని చూస్తున్నాడు. అది అసాధ్యమని ఆయనకు తెలుసు, ఆ పార్టీకి తెలుసు, చుట్టూ ఉన్న వాళ్లకు తెలుసు, ఆ కూటమిలో వాళ్లకు తెలుసు, ఆయనకు తెలుసు, ఆయన దత్తపుత్రుడికి తెలుసు, ఆయన వదిన గారికే తెలుసు. అందుకని దేనికి పోతున్నారు? డెస్పరేషన్తో బూతులు కుదుర్చుకున్నారు. రోజు నోరు తెరిస్తే బూతులు తప్ప అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయన 73 ఏళ్ళు 74 ఏళ్ళలో వచ్చి మన ఎక్కడో అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూమికి బరువు అంట, తల్లికి భారం, తండ్రికి భారం, ఏదైతే తన కుటుంబంలో తాను తన తండ్రికి చంద్రబాబు నాయుడు గారు భారము, తన మామకు ఇదైపోయాడు అంటే తన స్వభావం ఏది ఉందో, తన లక్షణాలు చంద్రబాబు నాయుడు లక్షణాలు ఏమున్నాయో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిలో చూసుకొని తిట్టుకుంటా కూర్చున్నాడు. అది మరి ఆ వయసు వల్ల ఇదైందో, ఈ నిస్పృహలోంగా లాస్ట్ ఆ ఛాన్స్ అనుకున్నది కూడా జారిపోయిందని కళ్ళ ముందు కనపడుతుండడంతో ఈ డెస్పరేషన్ వచ్చిందో తెలియట్లా కానీ, అది నోటికొచ్చినట్టు తిట్టడం ఆయన తిడతాడు, ఆయన పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నారు. ఏదో తిట్ల మీద వీళ్లకు పేటెంట్ ఉన్నట్టు, అంటే తిట్టడం వీళ్లకు మాత్రమే హక్కు ఇచ్చినట్టు, మాకు వాటి మీద లేదు. ఎందుకంటే మేము చెప్పాల్సింది వేరే చాలా ఉంది, చెప్పడానికి చాలా ఉంది, మా కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే ఈ ప్రభుత్వం కొనసాగడం ఎందుకు అవసరమో చెప్పాల్సింది. అలాగే అటువైపు వాళ్లలో లోపాలు ఎత్తి చూపే ఉన్నాయి, మేము అవి చేసుకుంటున్నాం. 14-19 మీద ఒకసారి గుర్తు చేసుకోవాలి, ప్రజలకు గుర్తు చేస్తున్నాం. మా ప్రభుత్వం 19-24 మధ్య ఇంతవరకు ఎట్లుంది, ఇది కొనసాగాల్సిన అవసరం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. నువ్వేమో ఆ పని చేయలేవు. ఈ రోజుకు మీరు గమనించండి, రాష్ట్రంలో మా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ కనీసం 2-3 సార్లు ఇప్పటికీ గడప గడపకు, బహుశా రూలింగ్ పార్టీ అభ్యర్థులు కానీ నాయకులు కానీ చొరవగా పోలేరు. ఎందుకంటే ఎక్కడో చోట ఇవి ఉంటాయేమో, జనం అడిగే వాటికి చెప్పలేమో అని. కానీ జనం పిలిచి పిలిచి మా ఇంటికి రమ్మని పిలుస్తున్నారు, మా నాయకులు వెళ్లగలుగుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు కానీ ఆ పథకాలు నేరుగా అందడం కానీ వాటి వల్ల చిన్నపాటి అవినీతికి ఆస్కారం లేకుండా, ఎక్కడ పిల్ఫరేజ్ లేకుండా స్ట్రైట్గా బెనిఫిషరీస్కు సాచురేషన్ బేసిస్ మీద కంటిన్యూస్ ఆన్ డాట్ చెప్పిన టైంకు అందుతుండడం, చెప్పిన